అమ్మాయిల నుంచి అబ్బాయిలు ఏం నేర్చుకోవచ్చు? సర్ప్రైజింగ్ ఉంది కదా, ఇదేంటి వీడు ఉండి ఉండి మగువ లోకానికి తెలుసు అని విలువ అని పాట పాడతాడు అనుకుంటున్నారా? అంత సీన్ లేదు, ఇది అమ్మాయిల భజన కాదు, బట్ యాక్చువల్గా వాళ్ళకి ఒక పాజిటివ్ క్వాలిటీ ఉంది, దాని గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. చాలా సిన్సియర్గా చెప్తున్నాను అనేది, ఇదేం వెటకారంగా నేను చెప్పిన తర్వాత ఇంకోటేదో ప్లేట్ తిప్పేస్తాను అనుకోకండి. నిజంగానే అమ్మాయిల దగ్గర నుంచి అబ్బాయిలు ఈ విషయం నేర్చుకోవాలి. ఎమోషనల్ డిటాచ్మెంట్ విత్ వర్క్. పనితో ఎమోషనల్గా అటాచ్ అవ్వకుండా ఉంటారు అమ్మాయిలు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి రెండు పనులు అప్పచెప్పామనుకుందాం. ఒక అబ్బాయి ఏమో చాలా ప్యాషనేట్గా కమిటెడ్గా, నేను ఇది సాధిస్తాను, ఎక్కువ డబ్బు సంపాదిస్తాను, కెరీర్లో మంచి పేరు తెచ్చుకుంటాను, ఇలాగ దీని గురించి విపరీతంగా ఎమోషన్స్ అన్నీ ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ ప్రాజెక్ట్లో అబ్బాయి సక్సెస్ అయ్యాడు అనుకోండి, వాడు కాల్ రెగరేసుకొని తిరుగుతాడు. అదే ఫెయిల్ అయిపోతే లైఫ్లో నేనేమైనా చేయగలుగుతానా లేదా అనేది కూడా నాకు ఆ సర్టినిటీ రావట్లేదు, ఐఎమ్ నాట్ ఫీలింగ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్. అంటే ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోగానే వాడికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మొత్తం కిల్ అయిపోతాయి. అదే ఒక అమ్మాయిని తీసుకోండి, ఈ అమ్మాయికి ఇదే ప్రాజెక్ట్ ఇవ్వండి. డే వన్ నుంచి ఆ అమ్మాయి చాలా యాంత్రికంగా చేస్తుంది. పొద్దునపూట 9 వచ్చి సాయంత్రం పూట 6 వెళ్ళిపోతుంది. ఆ ప్రాజెక్ట్తో ఎలాంటి ఎమోషనల్ అటాచ్మెంటు ఇన్వెస్ట్మెంటు ఈ అమ్మాయికి ఉండవు. చాలా మెకానికల్గా ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంత మెకానికల్గా పని చేస్తూ ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేయలేదనుకోండి, ఆ అమ్మాయి ఎలా పనిచేస్తుంది? చాలా కన్సిస్టెంట్గా పనిచేస్తుంది. అంటే మూడు బాగున్నప్పుడు బాగా పనిచేయటం, మూడు తగ్గిపోతే సరిగ్గా పనిచేయకపోవడం కాదు, ప్రతిరోజు కన్సిస్టెంట్గా కొంచెం చేసుకుంటూ వస్తుంది. అబ్బాయి మాత్రం రిజల్ట్ బాగా వస్తుందంటే వీడు ఫుల్ ఎక్సైట్మెంట్ చూపిస్తాడు, రిజల్ట్ తగ్గిపోయిందంటే వీడు 3 బ్రేక్ తీసుకుంటాడు. వీడు అవుట్కమ్తో ఒక అటాచ్మెంట్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కదా, పని చెయ్యి ప్రతిఫలం ఆశించొద్దని, అలాగనమాట. అమ్మాయిలు ఆ పని న్యాచురల్గా చేస్తారు. అమ్మాయిలకి వాళ్ళ జాబ్లో వాళ్ళకి మంచి పేరు వచ్చినా రాకపోయినా కూడా పెద్ద గిలగిలా కొట్టేసుకోరు, మెకానికల్గా అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకే ఆన్ యావరేజ్ అమ్మాయిలు బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తారు అబ్బాయిల కన్నా కూడా. అబ్బాయిలు తీసుకుంటే బాగుందంటే పైకి లేస్తారు, ప్రాజెక్టు రిజల్ట్ బాగాలేదంటే కిందకి వెళ్ళిపోతారు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, ప్రతిరోజు వాళ్ళు చేసే వర్క్ అనేది కన్సిస్టెంట్గా ఉండదు, ఓ రోజు ఎక్కువ ఓ రోజు తక్కువ. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఎమోషనల్ అటాచ్మెంట్, వాడి ఐడెంటిటీ. నేను ఇప్పుడు సపోజ్ అవినాష్ అనే నేను ఒక ప్రాజెక్ట్ బాగా పూర్తి చేస్తే నాకు నా గురించి మంచి ఫీలింగ్ ఉంటుంది, అది ఫెయిల్ అయితే నా గురించి నాకు మంచి ఫీలింగ్ ఉండదు. అదే శుభలక్ష్మి అయితే ఆ ప్రాజెక్ట్ బాగున్నా బాగోకపోయినా కూడా శుభలక్ష్మి, సీతామ్మలక్ష్మి, నేను కేక, నేను తోపు అని న్యాచురల్గానే వాళ్ళు దే ఫీల్ లైక్ అ క్వీన్. ఆ క్వీన్ ఫీలింగ్ ఎందుకు ఉంటుంది, ఐఎమ్ ఫర్టైల్, నేను ఒక ఆఫ్ స్ప్రింగ్ని క్రియేట్ చేయగలను. అంటే నేచర్ వాళ్ళకు ఒక వాల్యూ పుట్టుకతోనే ఇచ్చేసింది, నువ్వు పుట్టావు సీతామాలక్ష్మి, నువ్వు పుట్టావు అండ్ నువ్వు ఒక బేబీని క్రియేట్ చేయగలవు. సో దీంతో న్యాచురల్గానే వాళ్ళ వాల్యూ అనేది ఎప్పుడైనా సరే దేంతో కనెక్ట్ చేసుకుంటారు తెలుసా, వాళ్ళ ఫర్టిలిటీతో కనెక్ట్ చేసుకుంటారు. చాలామంది అమ్మాయిలు క్వీన్లా ఫీల్ అవుతారు, కానీ వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవుతారన్న విషయం తెలీదు. ఏ అమ్మాయికి అయితే పిల్లలనే కెపాసిటీ ఉండదో ఆ అమ్మాయి వర్త్లెస్గా ఫీల్ అవుతుంది. ఆ అమ్మాయి ఎంత పైకి వెళ్ళినా, డబ్బు ఎంత సంపాదించినా, ఎన్ని బిజినెస్లు స్టార్ట్ చేసినా, లేకపోతే పొలిటికల్గా బాగా ఎదిగినా కూడా పిల్లల్ని కనలేకపోతే, ఒక ఫ్యామిలీని కనుక చూసుకోలేకపోతే ఆ అమ్మాయి చాలా వర్త్లెస్గా ఫీల్ అవుతుంది. అర్థమైంది కదా, అమ్మాయిలు వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళ ఫర్టిలిటీతో కనెక్ట్ చేసుకున్నారు, అబ్బాయిలేమో వాళ్ళు చేసే పనితో కనెక్ట్ చేసుకున్నారు. మీరు గనక ఎమోషన్స్ లేకుండా, అబ్బాయిలతో చెప్తున్నాను, ఎమోషన్స్ లేకుండా మీరు పనిచేసి వచ్చిన రిజల్ట్తో మీ యొక్క ఐడెంటిటీని కనెక్ట్ చేయకుండా ఉంటే చాలా ఫాస్ట్గా మీరు కెరీర్లో ముందుకెళ్తారు. అర్థమైంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అబ్బాయిల కోసం నేను ప్రత్యేకంగా 4 క్లాస్ ఒకటి తయారు చేశాను. ఆ క్లాస్లో అమ్మాయిల గురించి, వాళ్ళ ఆలోచన విధానం గురించి బోల్డ్ అనే విషయాలు నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఆ క్లాస్ మీకు కావాలంటే నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ చేయండి, అది 4 స్పెషల్ క్లాస్. నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ గైస్ ఆర్ ట్రూలీ అమేజింగ్. సీ యా.